ఇక అతిథుల పరిచయం. శ్రీ ఎంవి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాయలసీమలోను అలాగే విజయవాడలోను రోడ్ షోలు చేశారు, అక్కడ సభలో పాల్గొన్నారు, ఇక్కడ రోడ్ షో చేశారు విజయవాడలో. అయితే ఆ సందర్భంగా ఏపీకి ఏం ప్రత్యేక వరాలు కానీ హామీలు కానీ ఏమి ఇవ్వలేదు, పైగా డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు. అయితే విశేషం ఏంటంటే రాయలసీమను కొంచెం అవమానించే విధంగా కొన్ని రకాల వ్యాఖ్యలు చేయించారు ఆయనతోటి. అయితే అందులో కూడా ఆయన తెలియకుండా కొన్ని విశేషాలు చెప్పేశాడు. రాయలసీమ నుంచి అనేక మంది మంత్రులు వచ్చినా ఏం చేయలేదు అన్నాడు. ఏం చేయలేదంటే ఇప్పుడు ఎవరున్నారండి, హైయెస్ట్ టర్మ్ చేసింది ఆయన పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు, మూడేళ్లు పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి గారు. సో ముందు వాళ్ళని అడగాలి కదా, నువ్వెందుకు నిజంగా ఏం పని ఎందుకు చేయలేదని. సో అది ఒక ఆస్పెక్టు. సో దాన్ని అట్లాగే ఏపీకి సంబంధించి ఏమి ప్రత్యేకమైన నిర్దిష్టమైన హామీలు ఇవ్వకపోవటం మీద బుల్లెట్ రైలు వద్దా అని ఇప్పుడు అడుగుతున్నాడు ఆయన. మరి ఐదేళ్లు చంద్రబాబు గారితో ఉన్నారు కదా, అప్పుడు ఏం చేశారో చెప్పకుండా ఇప్పుడేదో చేసేస్తున్నానని చెప్తున్నారు. మరి వీటి మీద మాట్లాడడానికి ముందుగా ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, రామోజీరావు గారు ఇంత చరిత్రహీనమైన సంపాదకీయాలు వరుసపెట్టి ఒక వ్యక్తిని టార్గెట్ గా చేసుకుని, ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ చేసుకుని ఏమాత్రం గౌరవం లేకుండా, కనీసం మర్యాద లేకుండా ఇంత నీచంగా సంపాదకీయాలు రాయటం మీ అనుభవం ఎప్పుడైనా చూసారా? ఒక వ్యక్తిని టార్గెట్ గా పెట్టుకుని నెలల తరబడి దిక్కుమాలిన దరిద్రపు కొట్టు సంపాదకీయాలు రాయటం, ఇది ఎవరు చరిత్రహీనం? ఇది ఈనాడుకి చరిత్రహీనమైన పరిస్థితి కాదా? రామోజీరావు గారు పద్మవిభూషణ్ బిరుదు పొందిన దానికి ఈ పరిస్థితి ఇంత చరిత్రహీనంగా మారితే ఆయన బిరుదుకు అర్హుడవుతాడా ఇట్లా చేస్తే గనక? ప్రసాద్ రెడ్డి గారు, ఖచ్చితంగా రామోజీరావు చేస్తున్న పని చూస్తుంటే చాలా దయనీయం అనిపిస్తుంది. అంటే తెలుగు జర్నలిజం లో మార్గదర్శిగా ఉన్న ఈ సంస్థ ఏమైపోయింది, ఇలా క్షమంగా మన కళ్ళెదురుకుండా, మనం ఇద్దరం అక్కడ పనిచేసాము, మనం ఇంకా జీవించే ఉన్నాం, మన కళ్ళెదురకుండా రామోజీ కూడా జీవించే ఉన్నాడు, మన కళ్ళెదురకుండానే ఇలా దిగజారిపోయింది. దిగజారిపోవటమే మన వైసీపీ విజయంగా నేను భావిస్తున్నాను. వీళ్ళందరూ ప్రత్యర్థులందరూ ప్రధాని నుంచి చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ నుంచి పత్రిక రామోజీరావు కూడా ఇంత దిగజారిపోయి వ్యవహరించడం అంటేనే వాళ్ళకి రాజున ఫలితం ఏమిటో తెలిసిపోయింది. అందువలనే అంత దిగజారిపోయారు. అది ఒక విధంగా విజయ సంకేతం, వైసీపీకి ముందు ఎన్నికలు జరగకుండానే విజయ సంకేతంగా నేను భావిస్తున్నాను. అయితే జర్నలిజం విలువలు ఇలా ఇంతగా పతనం అవటం చాలా దురదృష్టకరమైన పరిస్థితి. తెలుగు రాష్ట్రాల రెండు రాష్ట్రాల్లోనూ సమాచార కాలుష్యం విపరీతం అయిపోయింది. అది దురదృష్టం. సోషల్ మీడియా అనండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా అనండి, టీవీ ఛానల్స్ అనండి, ఈ దుష్ట శక్తులు, చీకటి శక్తులు ఎవరెవరు వీటిని నడుపుతున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ చీకటి శక్తులు తెలుగు సమాజానికి తీరని అన్యాయం చేసింది. ఈ రాష్ట్రం విడిపోవడానికి కూడా ఈ చీకటి శక్తుల యావ, డబ్బు సంపాదించాలని యావ తప్ప మరేం కాదు. అధికారాన్ని సంపాదించి సమాజం వనరులన్నీ మనమే కబ్జా చేసి ప్రజలకు, పేద ప్రజలకు అందకుండా చేసి మనం ఇంకా బాగుపడాలి, ఇంకా బాగుపడాలి, ఇంకా బాగుపడాలనే ఉద్దేశంతో చేస్తున్న వ్యవహారం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. నిజానికి రామోజీరావు లెఫ్ట్ రాజకీయాల నుంచి స్టూడెంట్ డేస్ లో వచ్చిన వ్యక్తి. ఆయన పేదలకు అద్భుతంగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గురించి ఒక్క మంచి మాట నేను పత్రికల్లో చాలా సంవత్సరాల నుంచి చదువుతున్నాను, ఎక్కడ ఒక మంచి మాట ఏమైనా పొరపాటునైనా చెప్తారంటే ఎప్పుడు చెప్పలేండి. అంత కసెందుకు వచ్చింది? రాజశేఖర రెడ్డి గారి మీద కస, జగన్మోహన్ రెడ్డి గారి మీద కస, ఎందుకు ఈ కస అంటే? ప్రజాక్షేమం కోసం అయితే కాదు, ఖచ్చితంగా ఈ కస ఏంటంటే తమ స్వార్థ ప్రయోజనాలు, మాఫియా ప్రయోజనాలు, ల్యాండ్ మాఫియా, ఎడ్యుకేషన్ మాఫియా, ఇంకా చెప్పాలంటే వైద్య మాఫియా, వీళ్ళందరూ ఒకే చీకటి శక్తుల గుంపు నుంచి వచ్చిన వాళ్ళందరూ. వీళ్ళందరూ ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని డీరైల్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే మన భవిష్యత్తు లేదు, ఈ చీకటి శక్తులన్నీ నశించిపోవాల్సి వస్తుంది అనే అభిప్రాయంతో వాళ్ళు అక్కసిని మళ్ళీ 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 విపరీతంగా వెళ్ళగక్కుతున్నారు. ఇది జర్నలిజం కానే కాదు, ఇక ప్రధానమంత్రి గారు వెలుబుచ్చిన అభిప్రాయాన్ని చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. ఒక్క నిమిషం, ప్రధానమంత్రి దానికి మళ్ళీ వెళ్దాం. ప్రధానమంత్రి ఒక్క నిమిషం ప్రసాద్ రెడ్డి గారు, ప్రధానమంత్రి ఇష్యూ మీద మళ్ళీ మాట్లాడదాం. వెంకటరెడ్డి గారితో కూడా ఏమిటి చరిత్రహీనమైనటువంటి సంపాదకీయాలు రాస్తున్నాడు, ఏకంగా జగన్ మీద అట్లా అంటున్నాడు, ఇప్పుడు పద్మవిభూషణ్ పొందిన రామోజీరావు గారు చరిత్రహీనమైన పనులు చేస్తున్నాడా, ఏమిటి దౌర్భాగ్యం, మీ పార్టీ ఎలా చూస్తోంది వెంకటరెడ్డి? సార్, కొమ్మినేని గారు, ముందుగా మీకు, ప్యానెల్ లో ఉన్న ప్రసాద్ రెడ్డి గారికి, సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారాలు, గుడ్ మార్నింగ్. నిజంగా జర్నలిజం చేస్తుంటే మనం డిస్కస్ చేసిన ఒక అర్థం ఉంటుంది సార్, రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు వీళ్ళని. వీళ్ళకంటే నిజంగా పట్టుకుట్టు కోసం ఒళ్ళు అమ్ముకునే వాళ్ళు చాలా బెటర్ అంటారు.
నిజంగా చంద్రబాబు నాయుడు కోసం నడి రోడ్డు మీద బట్టలొప్ప తీసుకొని నగ్నంగా ప్రదర్శన చేస్తూ ఇదిగోండి మేము ఇంతే ఇంకా నగ్నంగానే తిరుగుతాము మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పి బరితెగించి రాస్తున్నటువంటి వార్తలు. నిజంగా అసలు మనిషి పుట్టుకే పుట్టాడు సార్ రామదుడు, నేను అనకూడదు ఈ మాట, నాకంటే వయసులో చాలా పెద్దాడు. అసలు అతను రాసేటటువంటి రాతలు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసేటటువంటి రాతలు, ఇంత విద్వేషాల ఒక మనిషి మీద ఒక పార్టీ మీద అంత విద్వేషాన్ని పెంచుకొని రాష్ట్రం మీద చూపిస్తున్నారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళకు ఉన్నటువంటి కోపాన్ని రాష్ట్ర నాశనం కోసం రాస్తున్నటువంటి వార్తలు అవి. రాష్ట్రం నిరంతరం నాశనం అయిపోయిందని చెప్పి రాస్తున్నటువంటి వార్తలు ఎక్కడ నాశనం అయింది సార్? నాశనం అయింది మార్గదర్శి నాశనం అయిందేమో, లేదంటే మార్గదర్శిని అడ్డం పెట్టుకుని నువ్వు ప్రజలను నాశనం చేశావు, సో నువ్వు నాశనం అయిపోతావు రామోజీరావు గారు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం కాలేదు. ఇటువంటి రాతలు రాయటం కంటే ఇటువంటి రాతలు రాసి ఆ 4 రూపాయలు వస్తే దాన్ని తింటే అది మన ఒంటికి కూడా పట్టదని ఒక సినిమాలో ఉంటుంది సార్. సో రామోజీరావు అదే ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఇంత వయసు వచ్చినాక నువ్వు రాసేటటువంటి రాతలతో అవి వచ్చేటటువంటి డబ్బులతో నువ్వు తినేటటువంటి తిండి నీకు నీ కుటుంబానికి కూడా వంట పట్టదు. సో తప్పుడు రాతలు రాసి ఏదో ప్రజల అభిప్రాయాన్ని మార్చేయాలి, ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని చెప్పి చూపించేసి చంద్రబాబు నాయుడు వైపు ఓటర్లు మళ్లించాలనేటటువంటి నీ ప్రయత్నం ఎప్పటికీ కూడా సఫలం కాదు. నువ్వు ఇట్లానే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రాశావు, 2004 నుంచి 2009 దాకా ఇలాంటి నీచమైన రాతలే రాస్తే ఆ రోజు ఏమైంది, రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు ఆశీర్వదించారు, నీ కూటమి అరవై మహాకూటమి అని వచ్చారు మీరు. టీఆర్ఎస్, తెలుగుదేశం, కమ్యూనిస్టులతో ఒక మహాకూటమి అని వస్తే మీ కూటమిని లాగి తన్ని ప్రజలు తిరస్కరించారు ఒక ఆంధ్రప్రదేశ్ లో. సో మళ్ళీ ఇప్పుడు అలాంటి రాతలని స్థుతి నుంచి ఇంకా వీరంగం సృష్టిస్తూ రాస్తా ఉన్నారు. బట్ ప్రజల ఆశీస్సులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంటాయి. ఇటువంటి రాతలను అయితే ప్రజలు నమ్మరు సార్, ఎందుకంటే 2014 నుంచి 2019 దాకా కూడా చంద్రబాబు నాయుడు ఇంద్రుడు, సూర్యుడు, వీరుడు, అమరావతి కట్టేశాడు, సింగపూర్ అయిపోయింది, పోలవరం నిర్మించేశాడు, అసలు ప్రతి ఊరిని ఏదంటే సింగపూర్ మలేషియా టైప్ లో చేసేసాడు అని రాస్తే ఏమైంది? ప్రజలకు అక్కడ వాస్తవాలు తెలుసు, ఏమైంది అనేది వాస్తవాలు తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని, వీళ్ళకు వాళ్ళ పార్టీని, అదే విధంగా వీళ్ళు రాసినటువంటి రాతలందరినీ తిరస్కరించారు. సో ఇప్పుడు కూడా ఇక్కడ మంచి జరిగితేనే ఓటు వేయమంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీ గ్రామంలో జరిగిన అభివృద్ధిని చూడండి, మీ ఇంటికి అందినటువంటి సంక్షేమం చూడండి, గ్రామాల అభివృద్ధి, గడప గడపకి సంక్షేమం అంది, ఈ పరిపాలన మళ్ళీ కొనసాగాలంటే ఓటు వేయమంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఉంటారనేది మాత్రం వాస్తవం. రేపు పొద్దున 4వ తారీఖు రిజల్ట్ లో అదే కనపడబోదు. రైట్, అర్థం గురించి హనుమంతరావు గారు చెప్పండి. పద్మవిభూషణ్ పొందిన రామోజీరావు గారు ఇంత నీచంగా, ఇంత చరిత్రహీనంగా, ఇంత దారుణంగా ఒక వ్యక్తిని పట్టుకుని మీరు వ్యతిరేకిస్తే వ్యతిరేకించండి, కానీ చరిత్రహీనుడని, అదని, అసలు అసమర్థుడని, ఇన్ని 5 ఏళ్ల పాటు సక్సెస్ఫుల్ గా పనిచేసినటువంటి పోర్టులు కట్టిన వాళ్ళు అసమర్థులా? ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం చేసిన వాళ్ళు అసమర్థులా? ఏమి రాతలు? కనీసం ఇంగితమని ఉండాలి కదా పోని. ఈ సంక్షేమ కార్యక్రమాలని మీరు వ్యతిరేకించారు అనుకుందాం, శ్రీలంక అయిపోద్దని అనుకున్నారు, మరి దానికి 3 రెట్లు ఇస్తానని జగన్ గారి కంటే ఎక్కువ ఇస్తానని చెబుతున్న చంద్రబాబు గారు ఏమో గొప్పవాడా, సమర్థుడా? ఏమి రామోజీరావు, మీరేమంటారు హనుమంతరావు గారు చెప్పండి. అద్దంకి నుంచి మీరు మాట్లాడుతున్నారు, ఇలాంటి చరిత్రహీనమైన సంపాదకీయాలు రాస్తూ రామోజీరావు గారు ఎందుకు ఇంత అప్రదిష్ట మూట కట్టుకుంటున్నాడు? ఎందుకు ఇంత ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో భ్రష్టు పట్టిపోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారు? ఈనాడు ఎవరు నమ్మలేని పరిస్థితికి ఎందుకు తీసుకెళ్తున్నాడు? ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి కారణం వీళ్ళే, రాధాకృష్ణ, రామోజీరావు టీవీ పై ఏడుకుంటారు ఓడిపోయాడు, ఈసారి కూడా ఖచ్చితంగా ఏడుకుంటారని ఓడిపోతాడు. వీళ్ళు మంచి చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఓడిపోతానికి వీళ్ళే కారణం. జనం చీ కొడుతున్నారు, జనం చీ కొడుతున్నారు జనం. ఓకే, ధన్యవాదాలు. ఓకే, బాగా చెప్పారు. సుధాకర్ రెడ్డి గారు కాణిపాకం. నమస్కారం, నమస్కారం సభ్యులందరికీ, పిల్లలను సభ్యులందరికీ నమస్కారం. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే నిన్న మొన్నటి నుంచి చూస్తున్నాను ఈనాడు ఆంధ్రజ్యోతి జర్నలిజాన్ని నడి రోడ్లు వ్యవస్థను చేస్తున్నారు కదా కుమినేని గారు, ఎంత బాధ కలిగిందంటే ఆఖరికి ఇంత దిగజారిపోయి వాళ్ళు మా పత్రికల్లో వేయడు, వాళ్ళ పేపర్లు రచ్చల పైన రాయి మార్ల కింద పడేస్తే దాన్ని చూసి ఎత్తి చూసేవాడు నాదురు లేదు పల్లెటూరులో కుమినేని గారు, వాస్తవం మాట ఇది. కానీ
వాళ్ళు ఇంత నీచమైన రాజకీయ మాటలు చేస్తున్నారు కాబట్టి ఎంత చేసినా వీళ్ళు ఇలా చేసే కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఓటు పర్సెంటేజ్ పెరుగుతుందే కానీ తగ్గడం లేదు. కొమ్మినేని గారు, నేను ఇప్పుడు నేను చూస్తున్నాను చిత్తూరు కానీ పుత్తుల పుట్టిన నియోజకవర్గం కానీ ఇవన్నిట్లో కూడా ఎక్కడన్నా కానీ ఎంత ప్రజాదరణ ఎంత బాగుందంటే అంత బాగుంది కొమ్మినేని గారు. వాస్తవానికి ఎక్కడ చూసినా ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నారు అక్కడ అక్కడ మేము గెలిచిపోతాం ఇక్కడ మేము గెలిచిపోతామని. నేను ఇప్పుడు చెప్తున్నాను పిఠాపురంలో కానీ పవన్ కళ్యాణ్ గెలిస్తే మళ్ళీ చూడండి కుమినేని గారు, నేను చెప్తున్నాను డిపాజిట్ కూడా రాదు పిఠాపురంలో వాళ్ళు, ఎందుకంటే వాళ్ళే కొట్టుకుసేస్తున్నారు అక్కడే వచ్చి వాళ్ళు పిఠాపురంలో గెలడు. కుప్పూరులో కూడా నేను ఇప్పుడు చెప్తున్నాను కుమినేని గారు. రైట్ రైట్ ఓకే ఓకే, ఆ ఇష్యూ తర్వాత మాట్లాడదాం. రైట్ రైట్ ఫైనల్ కంప్లీట్ చేయండి. హలో రైట్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పండి. ఏపీకి ఏమీ ఇవ్వని, ఏమి ఇస్తానో చెప్పకుండా ప్రధానమంత్రి గారు రాయలసీమ నుంచి ఏం చేయలేదు, రాయలసీమలో మాఫియా ఇవన్నీ ఎట్లా మాట్లాడతాడైనా, అసలు పైగా మాట్లాడాయినా ముఖ్యమంత్రి ఎవరు పనిచేయలేదు అన్నాడు. ఓకే, మరి హయ్యెస్ట్ టర్మ్ ఆయనతో కలిసి పనిచేసి నేనే కదా 5 ఏళ్ళు, ఈయన కలిసే ఉన్నాడు కదా చంద్రబాబు గారితో, మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కుటుంబ రాజకీయాల గురించి వేరే చోట్ల మాట్లాడతాడు, ఇక్కడ పక్కన లోకేష్ నికి చంద్రబాబుని వీళ్ళందరినీ పక్క పక్కన పెట్టుకుని ఈయన ప్రచారం చేస్తుంటాడు. మళ్ళీ వీళ్ళు జాగ్రత్త పడుతున్నట్టున్నారు, కిరణ్ కుమార్ చంద్రబాబు ఉన్న చోట లోకేష్ లేకుండా, లోకేష్ అంటే అంత మాత్రం చేత కుటుంబ రాజకీయాలు లేకుండా పోతాయా, ఏమిటి డబుల్ గేమ్, మోడీ గారు అంతటి వాడు ఈ డబుల్ గేమ్లోకి ఎందుకు వెళ్తున్నాడు, అసలు ఆయన వ్యవహార శైలి, ఈ సభలు ఈ ప్రసంగాల మీద మీ విశ్లేషణ చెప్పండి. బీజేపీకి గతంలో అత్యధిక సీట్లు 184 వచ్చినాయి సార్ మోడీ రాకముందు, మోడీ గారు వచ్చాక అది 303 పెరిగాయి. కానీ మళ్ళీ లోలకము 184 వైపు మళ్ళీ ఎలా కనిపిస్తుంది, 250 వస్తాయా, 210 వస్తాయా, 230 ఎన్నికల ఫలితాల్లో వస్తాయండి. కానీ ఏంటంటే బీజేపీకి భయం అనేది పట్టుకుంది ఈ ఎన్నికల్లో. రాజస్థాన్లో పరిస్థితి బాగాలేదు, మధ్యప్రదేశ్ బాగాలేదు, హర్యానాలో బాగాలేదు, కర్ణాటకలో బాగాలేదు, ఆంధ్రప్రదేశ్లో బాగాలేదు, తెలంగాణలో అంతంత మాత్రంగా ఉన్నది. ఈ పరిస్థితుల్లో మనకు ఎన్ని సీట్లు వస్తాయి, కనీసం ఆంధ్రాలో కొన్ని సీట్లను సంపాదించుకోవాలంటే వైసీపీని బలంగా తిరిగితే తప్ప తెలుగుదేశం ఓటర్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ కారు అనే ఒక మైండ్ సెట్లోకి బీజేపీ నాయకులు వెళ్ళిపోయినట్టున్నారు. ప్రధాని అమిత్ షా ఆ ఓట్లోకి వెళ్ళినట్టున్నారు. నిజానికి రాయలసీమ నాయకుల్ని విమర్శించారు అంటే మనం కొంచెం గణాంకాలు తీసుకుంటే తెలుస్తుంది. మోడీ గారు కూడా చాలా దీర్ఘకాలం గుజరాత్ని పాలించారు, అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తున్నది. గుజరాత్ లో పేదల శాతం ఎంత, 17%, ఆంధ్రప్రదేశ్ లో పేదల శాతం ఎంత, 4%. మీ అభివృద్ధి అభివృద్ధి అంటే పేదరికాన్ని నిర్మూలించలేని అభివృద్ధి, ఏమి అభివృద్ధి గుజరాత్ అభివృద్ధి, దీన్ని క్వశ్చన్ చేయాల్సి ఉన్నది. అలాగే వైసీపీని తిట్టడం మొదలెట్టడం అంటే ఒక్కో ఎలక్షన్ ఒక్కొక్కరిని తిట్టడం అంటే ఇక్కడ అవినీతి ఎక్కడికి వచ్చినా ఏ రాష్ట్రానికి వచ్చినా అవినీతి 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 అంటే అసలు ఎలక్ట్రల్ బాండ్స్ అవినీతి ఏమిటి, దాని గురించి ఏమైనా సమాధానం చెప్తారా? అలాగే విభజన చట్టంలో మీరు హామీలను ఎందుకు అమలు చేయట్లేదని ప్రజలు ప్రశ్నించకుండా పోలవరానికి నిధులు ఇవ్వండి, వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వండి, విభజన చట్టంలో హామీలకు నిధులు ఇవ్వండి అంటే మీకు బుల్లెట్ ట్రైన్ వద్దా? బుల్లెట్ ట్రైన్ ఏం చేసుకుంటారండి ప్రజలు, పేద ప్రజలకు బుల్లెట్ ట్రైన్ అవసరమా? ఆ బుల్లెట్ ట్రైన్ కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నది, విమర్శలు పాలవుతున్నది. బుల్లెట్ ట్రైన్ అవసరమా? పేదలకు తిండి గుడ్డ అవసరమా? ఇవన్నీ వదిలేసి బుల్లెట్ ట్రైన్ వద్దా? మనకి ఏంటంటే ఇంతకుముందు మెట్రో రైలు వద్దా, వైజాగ్ ఇస్తాను విజయవాడకి ఇస్తాను అని చాలా కబుర్లు చెప్పారు విభజన చట్టంలో. ఏం చేశారు? ఏమీ చేయకుండా వాళ్ళ వైఫల్యాల మీద మనం దృష్టి పెట్టకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భూమి ఇవ్వలేదు దేనికి, విశాఖ రైల్వే జోన్ కని చెప్తారండి. నిజం అది, అది నిజం కాదు, అది నిజం కానీ కానీ ప్రధాని నోటి నుంచి కూడా అబద్ధాలు చెప్పించే సమర్థత అంటే ప్రధాని పిఎంఓ కార్యాలయం ఏం చేస్తున్నది? రాజకీయ అంటే రాజకీయ సభల్లో ఏదైనా మాట్లాడవచ్చు అనే ఒక అభిప్రాయం ఏర్పడిందా? కానీ ప్రధాన పదవికి హోంమంత్రి పదవికి ఒక గౌరవం ఉంటుంది, ప్రజలు గౌరవిస్తారు, వాళ్ళు చాలా సెన్సిబుల్ గాను సెన్సేషన్ లేకుండా మాట్లాడతారు. వాస్తవం ఎప్పుడు రాష్ట్రాలకు వచ్చిన ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న వారిని కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు అవినీతి అవినీతి అవినీతి, మీ ఎలక్ట్రల్ బాండ్స్ అవినీతి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అలాగే ప్రతి ప్రభుత్వాన్ని డిస్టబిలైజ్ చేయాలి, పాపులర్ లీడర్షిప్ని అన్పాపులర్ చేయాలనే అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే చాలా రాష్ట్రాలు
అడ్మినిస్ట్రేటివ్ గా చాలా దిగజారుడుగా ఉన్నాయి, డెలివరీ మెకానిజం సరిగ్గా లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీకు యూపీలో 37% ప్రజలు పూర్ అండి. ఆ విషయం ఎప్పుడు ఆలోచించరా? పేదరికాన్ని తప్పించాలని ఆలోచన చేయరా? ఆంధ్రప్రదేశ్ 4%, యూపీలో 37% పూర్ పీపుల్ ఉన్నారు. ఏం చేస్తున్నాయి డబుల్ సర్కార్స్, లేకపోతే బీజేపీ పరిపాలన ఏం చేస్తున్నది? పీపుల్ ఆర్ వెరీ అన్హాపీ ఇన్ యూపీ. ఇది ఈ ఎలక్షన్ లో రిజల్ట్స్ రానున్న ఎలక్షన్ లో ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాగే రాజకీయ రెండు జాతీయ పార్టీల లక్ష్యం ఏంటంటే, బోత్ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విడదీశారు, మనలో మనం కొట్టుకోవాలని చూస్తున్నారు. మనం అదృష్టవశాత్తు ఏంటంటే తెలుగు ప్రజలు ఒకళ్ళొకరు కొట్టుకోకుండా ఇప్పటి వరకు నడిపింది. ఈ కొట్లాటను పెంచాలని చూస్తున్నారండి. అలాగే సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు వివిధ వర్గాల మధ్య. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణలో కూడా అదే చేస్తున్నారు. ఈ బీజేపీ డేంజరస్ పాలిటిక్స్ నడుపుతున్నది. అలాగే యూటీ చేయాలని, హైదరాబాద్ యూటీ చేయాలనే ప్రయత్నం కూడా తప్పకుండా చేస్తుందండి. హైదరాబాద్ మీద బీజేపీ వర్గాల కన్ను పడింది. బాంబే ఢిల్లీ కంటే హైదరాబాద్ చాలా సేఫ్ గా ఉంది, ప్లస్ బాగా గ్రోత్ అవ్వక పొటెన్షియల్ ఉన్నదని చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలకు యాక్సెప్ట్ చేస్తే, ప్రజలకు వివరించకుండా మీరు చేయాల్సిన విభజన చట్టంలో హామీలను ఫుల్ఫిల్ చేయకుండా ఏమిటి విమర్శలు ఏంటి? రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా ప్రతి ముఖ్యమంత్రి పనికిమాని వాళ్ళ కనిపిస్తున్నాడా? అసలు మీ పరిస్థితి ఏమిటి? మీరు పేదరికాన్ని ఏమైనా తగ్గించగలిగారా? అమిత్ షా వాళ్ళ ఏంటి పరిస్థితి? ఇది చాలా దురదృష్టకరమైందండి. ఎప్పుడైనా ప్రధానమంత్రి, హోంమంత్రి, మిగిలిన వాళ్ళు పార్టీ నడ్డాలు గిడ్డాలు వచ్చి ఏది మాట్లాడినా పర్వాలేదు, నడుస్తుంది. కానీ వాళ్ళ నోటి నుంచి మాట్లాడేటప్పుడు ఎన్నికల ప్రసంగాల్లో కూడా ఒక సంయమనం ఉండాలి. అది పూర్తిగా కోల్పోయినట్టుగా కనిపిస్తున్నది. కోల్పోయటానికి కారణం ఏంటంటే, నేను చెప్పింది మళ్ళీ 184, 200, 250 మధ్యలో ఎక్కడన్నా ఇరుక్కుపోతావా? ఏమైపోతుంది? అక్కడికి వెళ్ళి ఒరిస్సా వెళ్ళి బీజేడీ వాళ్ళని విమర్శిస్తాడు నవీన్ పట్నాయక్, అందరికంటే చాలా జెంటిల్మెన్ పాలిటీషియన్ ఆయన. మేము రామ మందిర బాలరాముడిని ప్రతిష్ఠించడానికి పిలిస్తే ఆయన రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు. అది వాళ్ళకి కోపం. అలాగే మైనారిటీలకు వ్యతిరేకం. వీళ్ళు ఏంటంటే, ఇద్దరు ముఖ్యమంత్రులు మోస్ట్ సెన్సిబుల్ చీఫ్ మినిస్టర్ లాగా అనిపిస్తారు. వీళ్ళు ఏంటంటే సమాజంలో అన్ని వర్గాలని కలుపుకుని అభివృద్ధి చేయాలి, పేదల్ని ఉద్ధరించాలని. ఇప్పుడు వీళ్ళ మీద కూడా అటాక్ మొదలు పెట్టారంటే చూడండి పరిస్థితి ఏ విధంగా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళ యాటిట్యూడ్, మైండ్ సెట్ లో డిస్టర్బెన్స్ వచ్చేసి, ఆ డిస్టర్బెన్స్ మేబీ వాళ్ళ మాటల ద్వారా ఇలా వస్తుందని నేను రైట్. మల్లేశ్వరరెడ్డి గారు పులివెందుల, నమస్కారం, మాట్లాడండి. ఈనాడు వాళ్ళు పులివెందుల్లో రైతులు కూడా హ్యాపీగా లేరని కథలు వేశారు. అలాగే రాయలసీమ ముఖ్యమంత్రులు ఏం చేయలేదని మోడీ గారు అంటున్నారు. మీరేమంటారు ఈ రెంటి మీద? మీరు కామెంట్ చేయండి. ఈనాడు వాళ్ళు ఇంత నీచంగా రాస్తారని మీరు ఎప్పుడైనా ఊహించారా? నమస్కారం. సార్, యాక్చువల్గా నరేంద్ర మోడీ గారు, ఆయనకున్న రెప్యుటేషన్ రోజుకు రోజుకు తగ్గుతోంది అనిపిస్తోంది సార్, ఆయన మాటల వల్ల, ఆయన చేష్టల వల్ల. ఎందుకంటే ప్రస్తుతానికి నిన్న ఆయన సభలో మాట్లాడుతూ, గతంలో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడిన మాటలు, ఇప్పుడు అదే ప్రధానమంత్రి గారి స్థాయిలో ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద మాట్లాడుతున్న మాటలు, రెండింటికి ఎక్కడ పొంతనే లేదు సార్. ఎట్లా కావాలంటే అట్లా, ఎటు కావాలంటే అటు మనం మాట్లాడుకోవచ్చు అనే టైప్ లో ఆయనకు ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదువుతున్నట్లు ఉంది సార్. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను సార్. రీసెంట్ గా కర్ణాటకలో ఎలక్షన్స్ అయిపోయినాయి సార్. ఇంతకు ముందు వీళ్ళకు జేడీతో వాళ్ళతో పొత్తు ఉన్నది. పొత్తున్నప్పుడేమో ఒక రకంగా, పొత్తు లేనప్పుడేమో ఒక రకంగా. ఇక్కడ అసలు ముందు మాకు బెంగళూరులో ఇక్కడ ఉన్న వాళ్ళకు చూస్తా ఉంటే అసహ్యం వస్తుంది సార్. అసలు ముందు ఒకే వ్యక్తి ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు జస్ట్ 2-2.5 సంవత్సరం కిందట ఒక మాటలు, ఇప్పుడు ఒక మాటలు. రెండోది, పులివెందుల ప్రాంత వాసిగా నేను చెప్తున్నాను సార్, ఈనాడు అనే పత్రిక ఏ రోజు దాని రెప్యుటేషన్ కంప్లీట్ గా పోయింది సార్. ఒకప్పుడు ఈనాడు పత్రిక చదివి అదే మాకు ఆధారము సోర్స్ ఉన్నప్పుడు, అదే ఇంకా ఈనాడు పత్రిక తప్ప వేరేది లేనప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నా ప్రజలు నమ్మేవాళ్ళు. ఈ రోజు ప్రజలకు అన్ని తెలుస్తున్నాయి సార్. అసలు ఈనాడు పత్రిక ఏం రాసినా కూడా అది చిత్తు కాగితంతో సమానం సార్. దాని గురించి అసలు మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నా పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం సార్. ఇంకొకటి సార్,
కాదుగా, ఇప్పుడు కనీసం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని కూడా మోసం చేస్తున్నారు కదా. కనీసం మనం ఒక్క మాటను చెప్పకపోతే ఈ అబద్దాలు, నేను మొదటి రోజు నుంచి చెప్తున్నాను అబద్దాల కోటలని బద్దలు కొడతానని చెప్పాను. సరే, నేను బద్దలు కొట్టినా కొట్టలేకపోయినా, బట్ రోజు అయితే వాళ్ళు చెప్పిన అబద్దాలను బయట పెట్టాలనే ఉద్దేశంతో ఈ విషయాలన్నీ ప్రస్తావించాల్సి వస్తుంది. రైట్, సురేష్ గారు నరసరావుపేట నుంచి కంప్లీట్ చేయండి. సురేష్ గారు నరసరావుపేట. నమస్తే సార్. అక్కడ ఉన్న పెద్దలకి మీకు సార్, ఇప్పుడు ప్రధానమంత్రి గారు వచ్చి ఆ విధంగా మాట్లాడటం అనేది ఎవరికి సబబైంది కాదు. పోతే ప్రధానమంత్రి గారే చెబుతున్నారు, ఇంతకు ముందు రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు ఎవరు కూడా రాయలసీమ డెవలప్ లేదంటే అక్కడ ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఉట్టి వెదవులనేగా. కనుక ఇప్పుడు వచ్చి జగన్ అన్ని మాట అంటే పదాలు వాడబాకండి. అంటే తక్కువ లేకపోతున్నాం సార్. ఈనాడు ఆంధ్రజ్యోతి చేసిన స్క్రిప్టే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి వీళ్ళందరూ చదువుతారు. అది జనమే ఎదిగిన సత్యం సార్. అది జనానికి అందరికి తెలుసు. ఓటర్లు స్టాండర్డ్ గా ఉన్నారు. తప్పకుండా జగన్ గారే మళ్ళీ సీఎం అవుతారు. 175, వై నాట్ 175 సార్? రైట్, ఓకే, రైట్, ధన్యవాదాలు. వెంకటరెడ్డి గారు చెప్పండి. మన చంద్రబాబు గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని పక్కన పెట్టుకుని ఆయన ఇట్లా మాట్లాడతాడేంది, రాయలసీమ నుంచి ఎవరు ఏం చేయలేదు అంటాడు, అట్లాగే మరి అసలు ఏపీలో మాఫియా అంటాడు, ఏంది ప్రైమ్ మినిస్టర్ గారు? అంతకుముందు 5 ఏళ్ల క్రితం వాళ్ళిద్దరు బూతులు తిట్టుకున్నారు, ఇప్పుడు వచ్చేమో వైసీపీ ప్రభుత్వాన్ని అంటున్నాడు. ఒకే ఒక్క మంచి పని ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ గారు చేస్తున్నది జగన్ గారి పేరు చెప్పకుండా ఓవరాల్ గా ఏదో తిట్టుకుంటా పోతున్నాడు. అయినప్పటికి కూడా ఆయన మాట్లాడుతున్న డబుల్ గేమ్ గా ఉందా లేదా డబుల్ ఇంజనీర్ సర్కార్ తంగ దేవుడరు, కానీ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇలా డబుల్ ఇంజిన్ డబుల్ టాక్ డబుల్ గేమ్ ఆడతారా, రెండు నాలుగుల ధోరణితో వ్యవహరిస్తారా అన్నది ప్రశ్న. అంటే ఈ రోజు కొమ్మనేని గారు ఆయన ప్రధానమంత్రి హోదాలో మాట్లాడలేదు. మనం నోట్ చేయాల్సిన పాయింట్, బీజేపీ నాయకుడిగా మాట్లాడుతున్నాం. ప్రధానమంత్రిగా వచ్చినప్పుడు ప్రధానమంత్రి హోదాలో ఇక్కడ ముఖ్యమంత్రి గారిని అనేక సందర్భాల్లో కొనియాడారు. ఇదే ప్రధానమంత్రి మోడీ గారు. కోవిడ్ సమయంలో సచివాలయ వ్యవస్థ అద్భుతం, వాలంటీర్ వ్యవస్థ అద్భుతం, మిగిలిన రాష్ట్రాలు దీన్ని చూసి ఫాలో అవ్వండి, వీలైతే మీ రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయమని చెప్పి స్వయాన ప్రధానమంత్రి చెప్పినటువంటి సందర్భం. అనేక రాష్ట్రాలు అంటే భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కు వచ్చి రైతు భరోసా కేంద్రాలను అధ్యయనం చేసి వెళ్ళింది. రైతు భరోసా కేంద్రాలను మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయమని మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సూచించింది. ఈవెన్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి రైతు భరోసా కేంద్రాలని ఉత్తరప్రదేశ్ లో కూడా పెట్టాలని ప్రపోజల్కు వాళ్ళు వెళ్ళినటువంటి సందర్భం. అట్లానే విశాఖపట్నం వచ్చినప్పుడు సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ గారే ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పాడు. ఏ సంవత్సరం కూడా కాలేదు, విశాఖపట్నంలో దాదాపుగా 100,000 మందితో జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ అక్కడ కండక్ట్ చేసినప్పుడు, ఏదైతే పరిశ్రమలకు సంబంధించినటువంటి ఓపెనింగ్ వాటికి వచ్చినప్పుడు సందర్భంలో ఆయనే చెప్పారు, ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది, విశాఖపట్నం చాలా గొప్ప నగరంగా తీర్చిదిద్దబోతా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగా పనిచేస్తుందని ప్రధానమంత్రి హోదాలో చెప్తాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోగానే ఫస్ట్ రాజకీయ పార్టీ నాయకుడు అయిపోయి అక్కడ అది కూలిపోయింది, ఇక్కడ ఇది కూలిపోయింది అంటే నాకు ఆశ్చర్యం వేసింది సార్. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని అంటే నువ్వే గుజరాత్ లో 7 సార్లు కదా మీరు అధికారంలో ఉంది, నువ్వు ప్రధానమంత్రిగా మీరే ఉన్నారు కదా, ఈ రోజు గుజరాత్ లో కూడా మీ ప్రభుత్వమే ఉంది కదా, గుజరాత్ లోని మోర్బీ పట్నంలో కేబుల్ బ్రిడ్జ్, మత్స్యూ నదిపై కేబుల్ బ్రిడ్జ్ కూలి 151 మంది చనిపోయారు సార్, 2022. మరి దానికి నైతిక బాధ్యత ఎవరు వహించాలి? ఎక్కడైనా ప్రమాదాలు జరుగుతాయి, దాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపించి వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోతేనో? మరి ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వరదల్లో కొట్టుకుపోయింది కాదు, ఏదైతే మీరు మత్స్యూ నదిపై నిర్మించిన ఆ కేబుల్ బ్రిడ్జ్, 141 మంది చనిపోయారు, అది కూడా మీ బీజేపీ ఎంపీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, మీ ఎంపీ మోహన్ భాయ్ కళ్యాణ్ జీ కుందారియా కుటుంబంలో 12 మంది చనిపోయారు సార్, మీ బీజేపీ ఎంపీ కుటుంబంలో. మరి మీ రాష్ట్రంలో జరిగిందే కదా, మరి వీటికి ఎవరు బాధ్యత వహిస్తారు? రెండు, రాయలసీమ గురించి, పక్కన కిరణ్ కుమార్ రెడ్డి అసమర్థుడు అని చెప్పి మళ్ళీ ఆయన ఓటు వేయమంటాం అక్కడికి వచ్చి, పక్కన చంద్రబాబు నాయుడు అసమర్థుడు అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి చేయాలంటాం. అంటే వాళ్ళతో అంటే నాకు చంద్రబాబు నాయుడు గుర్తొస్తుంది సార్, మోడీ గారు చూడగానే వాళ్ళు ఒకరితో వాళ్ళు సమావేశం చెప్తే వాళ్ళు వాళ్ళు అవుతారు, వీళ్ళు అవుతారని చంద్రబాబు జరగగానే మోడీ గారిని చంద్రబాబు ఆలోచించేసి వచ్చినాడు. ఎందుకంటే మాట్లాడుతా ఉన్నాడు చంద్రబాబు కూడా అట్టనే మాట్లాడతాడు. సో ఇవన్నీ చూస్తే అట్లా కనపడుతుంది. నిన్న పోలవరం గురించి మాట్లాడారు సార్, ఎందుకంటే ప్రజలకి వాస్తవాలు తెలియాలి కాబట్టి. 15,000 కోట్ల రూపాయలు పోలవరానికి ఇచ్చామని చెప్పాడు. ఎస్, 15,000 కోట్లు ఇచ్చారు. ఎంత ఇవ్వాలి పోలవరానికి? 55,656 కోట్లు పోలవరం అంచనా వేయండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు వరకు కానీ ఖర్చు పెట్టినటువంటిది 21,034 కోట్లు. 21,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడితే
మీరు ఇచ్చింది 15,146 కోట్లు అంటే ఇంకెంత రావాలి? 5,888 కోట్లు మీరు మాకివ్వాలి డబ్బులు, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వకుండా ఇంకా మీరు వెళ్ళినప్పుడల్లా అడిగితే అప్పుడు 1,000 కోట్లు అప్పుడు 500 కోట్లు రిలీజ్ చేస్తా, ఇంకా 5,888 కోట్లు పెండింగ్ పెట్టి ఆ విషయం మరి మోడీ గారు ఎందుకు చెప్పట్లా? రెండు, పోలవరానికి మొదటి దశ అంచనా వ్యయం మొదటి దశకి పూర్తి అవడానికి 12,000 కోట్లకు ఆమోదం తెలిపారు కొమ్మనేని గారు. 12,000 కోట్లు రిలీజ్ చేస్తామని సంవత్సరం అయింది. వీళ్ళు పొత్తులో వెళ్తున్నారని చెప్పి కూటమి నేతలు ఈ డబ్బులు రిలీజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది, పోలవరం డబ్బులు రిలీజ్ చేయొద్దంటే బ్యాలెన్స్ 5,800 కోట్లు ఇవ్వాల్సిన 12,800 కోట్లు ఇస్తానని ఆమోదం తెలిపారు. ఆమోదం తెలిపి రేపిస్తాం ఎల్లుండి ఇస్తామని చెప్పి సంవత్సరం నుంచి సాత్కారం చేస్తున్నారు. మరి వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు? మాకు బుల్లెట్ ట్రైన్ వద్దు మోడీ గారు, మాకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా చేయండి చాలు, దాన్ని ప్రభుత్వ పరంగానే ఉంచండి, మాకు ఇస్తానన్న ప్రత్యేక హోదా ఇవ్వండి, కడప స్టీల్ ప్లాంట్ కి సంబంధించింది ఇవ్వండి, రైల్వే జోన్ మేము భూమి ఉండాలని అబద్ధాలు ఆడుతున్నారు ప్రధానమంత్రి మోడీ గారు, విశాఖపట్నం జిల్లా ముదసర్లో సర్వీస్ నెంబర్ 26లో 52 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది సార్ రైల్వే జోన్ కి, ముదసర్లో సర్వీస్ నెంబర్ 26లో 52 ఎకరాల భూమిని రైల్వే జోన్ కి ఇచ్చాం, మరి ఎందుకు మీరు ఇంకా వాటికి రైల్వే జోన్ సంబంధించినటువంటి పనులు స్టార్ట్ చేయలేదు? వీటన్నిటికీ మోడీ గారు సమాధానం చెప్పాలి. సదాశివరెడ్డి గారు గుంటూరు నుంచి. సదాశివరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. ఏమిటి ప్రైమ్ మినిస్టర్ గారి స్పీచ్ మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం అందరికి. అయితే మీరు అన్నట్లుగా రామోజీరావుకి ఆ పద్మోస్ట్ ఇవ్వడం చాలా దుర్మార్గం సార్. ఇటువంటి దుర్మార్గులకి అటువంటి పోస్టులు ఇవ్వడం కూడా, అటువంటి పదవులు ఇవ్వడం కూడా తప్పండి. ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి ఆంధ్రజ్యోతి, అలాగే ఈనాడు రామోజీరావు, ఇటువంటి వాళ్ళు ఇప్పుడు జగన్ గారి మీద కోపం ఉండొచ్చండి. రాష్ట్ర ప్రజలు ఏం చేశారండి? అభివృద్ధి చెందుతుంటే ఇంత పుల్లు పోస్తారో అని కుట్రలు ఇంత దగాతనం ఎందుకండి? ఇది దోచుకోవడానికి తప్ప, ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడానికి చెప్పారు సార్ వీళ్ళందరూ. ఇటువంటి వాళ్ళని క్షమించకూడదు. రాష్ట్ర ప్రజలు ఒకటే ఆలోచిస్తున్నారు. కేసీఆర్ గారు పశ్చిమేత్తలు ఉండాలి సార్ ఖచ్చితంగా. పేద మధ్యతరగతి వాళ్ళు లబ్ధిదారులు పొందిన వాళ్ళంతా ఈనాడు మీద, ఆంధ్రజ్యోతి మీద, పత్రపత్రికల మీద, చంద్రబాబు మీద కత్తి మీద ఉంది. రేపు పొద్దున రేపు జరిగే 13వ తారీఖు ఎలక్షన్స్ లో పోయినసారి 150 వచ్చింది సార్, అందుకంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి నాకున్న సమాచారం మీకు తెలియజేస్తున్నారు సార్. ప్రసాద్ రెడ్డి గారు, రైట్ రైట్ ఓకే. ప్రసాద్ రెడ్డి గారు మీరు చెప్పండి, ప్రైమ్ మినిస్టర్ గారు ఏపీకి వచ్చినప్పుడు ఎందుకు మత రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఎందుకు చెప్పట్లేదు? మామూలుగా అయితే అన్ని చెప్తుంటాడు కదా. అలాగే ఈ మొత్తం ఈ రకంగా డబుల్ గేమ్ ఆడుతున్నాడు ఎందుకు ఆయన అన్నిట్లోనూ? తెలంగాణ వెళ్ళేమో బీజేపీ మాట్లాడతాడు మొత్తం రిజర్వేషన్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు, కానీ ముస్లింలలో ఉన్న బీసీ వర్గాలకి రిజర్వేషన్ ఉన్నదండి. ముస్లిం మత రిజర్వేషన్ కాదది, ముస్లింలలో ఉన్న బీసీ దూదేకుల షేక్లు వాళ్ళు కొన్ని వర్గాలకు మాత్రమే రిజర్వేషన్ ఇస్తున్నారండి. కానీ స్ఫూర్తిని అర్థం చేసుకోకుండా గందరగోళం సృష్టిస్తున్నారు. కర్ణాటకలో ఉన్నాయి రిజర్వేషన్స్, ముస్లింస్ లో బీసీలకు ఉన్నాయండి, అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఈ రిజర్వేషన్ అన్నీ చాలా ముందు దృష్టితోటి సమాజం నుంచి మేజర్ ఛాంక్ ఎలినేట్ అయినట్టు ఫీల్ అవ్వకుండా క్రియేట్ చేశారు. దీని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి డ్యామేజ్ అవుతుందేమో, ఇది ఎక్కువ మాట్లాడితే మైనారిటీలకు అని, అందుకని మైనారిటీల గురించి ఇక్కడికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రస్తావించండి. కానీ ప్రజలు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఫ్లో అవుతుంది ఒక చోట నుంచి ఒక చోటకి, కమ్యూనికేషన్ సిస్టమ్ విపరీతం అవ్వటం వల్ల ఒక చోట మాట్లాడిపోతాడంటే ఈ వ్యక్తి ఏమిటి, ఈయన అభిప్రాయాలు ఏంటి, పార్టీ అభిప్రాయాలు ఏమిటి అనేది ప్రజలకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చిందండి. మైనారిటీలు బాగా అర్థం చేసుకున్నారు మోడీ మైండ్ సెట్, బీజేపీ మైండ్ సెట్, కాబట్టి ఏం తీర్పిస్తారనేది మనం స్పష్టంగా చూడవచ్చు. హిందూస్ని పోలరైజ్ చేయాలన్న ప్రయత్నం జరుగుతుంది, అందుకనే రామ మందిరం పిలిస్తే బాలరాముడి విగ్రహ ప్రతిష్టకి నవీన్ పట్నాయక్ రాలేదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాలేదు అనేది ఒక ఇది క్రియేట్ చేస్తున్నాడు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు నవీన్ పట్నాయక్ గారు, మాకు మా జగన్నాథ మందిరం ఉంది, పూరి జగన్నాథ మందిరం ఉంది, ఆయన సేవ కరుణ మాకున్నది, అది చాలు మాకు అన్నట్టుగా ఒక మోడీ గారికి కౌంటర్ వేశారండి. దానితోటి వాళ్ళకి అర్థం కావాలి, మీరు రామును కొలుస్తున్నారు కాబట్టి దేశ ప్రజలందరూ రామును కొలవాలని లేదు, వాళ్ళందరికీ వాళ్ళ కల్చర్స్ ఉన్నాయి, వాళ్ళ మతాలు ఉన్నాయి, వాళ్ళ దేవుళ్ళు ఉన్నారు, కులదేవతలు ఉన్నారు, ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవతలు ఉన్నారు, వాళ్ళు పాపులర్ గా ఉన్నారు. దేశ ప్రజలందరూ అయోధ్యకు వచ్చి రాముని మందిరం కొలవాలనేది అభిప్రాయం కరెక్ట్ కదా, మన అందరూ రాముని మనం భద్రాచలని కొలుస్తాం రాముని, దాన్ని ఎట్లా తప్పుపడతారండి? అది
మోడీ గారు చాలా ఈజ్ ప్లేయింగ్ విత్ ఫైర్. అయితే అయితే ఇంకో మాట చెప్పండి, కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడతాడు, పక్కనేమో లోకేష్ ని, పక్కనేమో దగ్గుబాటు పురంధరేశ్వరిని, పక్కనేమో చంద్రబాబుని పెట్టుకుని ఈ కుటుంబ రాజకీయాల గురించి విమర్శలు చేస్తుంటాడు. ఆయన కాంగ్రెస్ కుటుంబం అంటాడు, అదంటే ఎందుకు ఇలా అయిపోయాడు మోడీ గారు? ఆయన రోకటి పాటకు అలవాటు పడిపోయాడు సార్. కొత్త విషయాలు ఆయనకు ఆలోచన రావు, ఆయన స్పీచ్ రైటర్స్ ఆలోచన రావు. ఎక్కడికి వెళ్ళినా పరివార వాద్ అని ఒక పదం వాడతారు కదా, ఆయన ఏదో నెహ్రూ గాంధీ నెహ్రూ కుటుంబం మీద విమర్శను పరివార వాద్ అని అందరికి. పరివార వాద్ అంటే కొంతమంది స్వయం శక్తి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కుమారుడు రాజశేఖర రెడ్డి వారసత్వం కాదు, ఆయన సొంతంగా పార్టీ పెట్టుకుని ఆయన వచ్చాడు, అది పరివార వాద కాదు. అలాగే పరివార వాద ఎక్కడ లేదు, అది కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నది, బీజేపీలో ఉన్నదండి. బీజేపీలో అనేక మంది ఎంపీలు, దాదాపు 40-50 మంది ఎంపీలకు సీట్లు ఇచ్చిన వాళ్ళందరూ రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే. మరి జ్యోతిరాదిత్య సింధియాని తీసుకొచ్చారు, అది ఏమి ఏం వాదం అవుతుంది? అది పరివార వాద కదా, అది ఖచ్చితంగా అది కుటుంబం నుంచే వచ్చిన ఇది. ఇలాంటివన్నీ వాళ్ళు చాలా నాటకీయంగా మాట్లాడగలరు కాబట్టి మోడీ గారు ఏం చెప్పినా నిజమని దాదాపు 15 సంవత్సరాలు. రైట్, ఓకే, టైం అయిపోతుంది. ఫైనల్ గా మన వెంకటరెడ్డి గారు, ఈ మోడీ గారితో పాటు షర్మిల గారు ఏంటి కాస్త మరీ శృతి మించి రాగానబడినట్లుగా అట్లా అట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నారు? అంటే మానసిక స్థితి సరిగా లేదేమో నేను కలుగుతాం సార్. ఎందుకంటే ఆమె ప్రవర్తిస్తున్న తీరు చూస్తా ఉంటే నిజంగా ఆమెకి ఏమైనా అయ్యిందేమో. ఎందుకంటే పాస్ట్ సర్వేలా కనపడలేదు. ఇప్పుడు ఆ మాట్లాడే పిచ్చి పిచ్చి మాటలు అర్థం పంపిస్తుంది, లేదంటే ఏదో ఏది పడితే అది మాట్లాడుతుంది. వాళ్ళు మాట్లాడిన మాటలకు మళ్ళీ రేపటికి పొంతులు ఉండదు. సో ఒకసారి మానసిక పరిస్థితిని చెక్ చేసుకుంటే షర్మిల గారు బెటర్ అనేది నా పర్సనల్ అభిప్రాయం. రెండోది, ఇదే మోడీ గారు సన్ రైజ్ స్టేట్ అన్నాడు సార్, లోకేష్ ని ఆంధ్రప్రదేశ్ లో లోకేష్ సన్ రైజ్ స్టేట్ గా చంద్రబాబు నాయుడు తయారు చేస్తాడు. మళ్ళీ అదే లోకేష్ ని ఈరోజు పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఇంకంటే ఇంకెక్కడున్న విలువలు చెప్పండి. చంద్రబాబు నాయుడుకి ఏ విధంగా విలువలు లేవనేది ప్రజలందరికీ తెలిసి, ఈరోజు మోడీ గారికి కూడా లేవనేది పూర్తిగా అర్థమవుతున్నటువంటి అంశం. ఆయన ఇంకొక మాట, ముస్లిం రిజర్వేషన్ అంశాలు ఎత్తారు కాబట్టి చెప్తున్నా, వాళ్ళ అజెండా ముస్లిం రిజర్వేషన్ తీసేయటమే సార్. వాళ్ళు అక్కడ ప్రకటించకపోయినా, ఆంధ్రప్రదేశ్ లో మోడీ అమిత్ షాలో ముస్లిం రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించకపోయినా, ఎన్డీఏ కూటమి లక్ష్యం ఏంటి, కర్ణాటకలో తీసేశారు ఆల్రెడీ, అది కోర్టులో నడుస్తుంది సుప్రీంకోర్టులో, తెలంగాణలో తీసేస్తా అంటున్నారు, మన పక్కన మన అనుకున్నటువంటి రెండు రాష్ట్రాలు అవి. సో ఇది ఆంధ్రప్రదేశ్ లో కూడా, ఎందుకంటే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి రిజర్వేషన్, అంటే తెలంగాణ ఆంధ్ర కలిపి వచ్చినటువంటి రిజర్వేషన్ అది. సో ఇక్కడ కూడా వాళ్ళు వస్తే తీసేస్తారు ఖచ్చితంగా. సో వాళ్ళకి ముస్లింస్ అంటే ద్వేషం, ఈ భారతీయ జనతా పార్టీకి, వాళ్ళతో కూటమి కట్టినటువంటి చంద్రబాబు నాయుడు కూడా మైనార్టీస్ అంటే ద్వేషం. అందుకనే ఇదే మైనార్టీల మీద చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు నారా హమారం అనే సబ్ పెడితే ముస్లిం యువకులు తన హక్కుల గురించి ప్లకార్డులు ప్రదర్శిస్తే దేశద్రోహం కేసులు పెట్టారు సార్ గుంటూరులో. దేశద్రోహం కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసినాక ఆ కేసుల్ని ఎత్తేయించారు. చంద్రబాబు నాయుడుకి మైనార్టీలు అంటే ద్వేషం. సో డైరెక్ట్ మైనార్టీ సోదరులు అందరూ కూడా గమనించాల్సిన అంశం, ఈ కూటమికి ఓటేస్తే మీ రిజర్వేషన్లు అనేది పోతాయి. రెండు, ప్రజలకు కూడా ఒకటి గమనించమని చెప్తున్నా సార్, కేవలం 4-4 రోజులు ఉంది, ఇంకా దుష్ప్రచారం ఎక్కువైంది. ఈ దుష్ప్రచారం దయచేసి నమ్మద్దు. విలువలు విశ్వసనీయత కలిగిన వైపు నిలబడతారా, లేదు వంచన మోసాలు అభూత కల్పనలతో దొంగ మేనిఫెస్టోలతో వచ్చేటటువంటి చంద్రబాబు నాయుడు వైపు నిలబడతారా అనేది డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అంశం సార్. ఓకే కొమ్మారి, రైట్. నిజానికి అబద్ధాల దాడి దాడి విపరీతంగా పెంచేస్తున్నారు. ఈనాడు వాళ్ళు మోతాదు పెంచి రోజు రోజుకి కసి కక్షతోటి వాళ్ళకి భయం పట్టుకుందో ఏంపాడో గెలవట్లేదని విపరీతంగా చేస్తున్నారు. ప్రజలెవరు అబద్ధాలను నమ్మొద్దు, ఎవరు రాసినా సరే అబద్ధాలు అనుకుంటే అబద్ధమా కాదా అనేది నిర్ధారణ చేసుకుని నమ్మండి తప్ప, ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాసే పచ్చి అబద్ధాలను అయితే ఎవరు నమ్మాల్సిన పని లేదు. నేను విత్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెల్లింగ్, చాలా చరిత్రహీనంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. జర్నలిజానికే మచ్చ తీసుకొస్తున్నారు, అప్రతిష్ట తీసుకొస్తున్నారు. వాళ్ళు నడి రోడ్డు మీద నగరంగా తిరుగుతూ కూడా పచ్చి అబద్దాలు రాస్తూ జనాన్ని మోసం చేయాలని చూస్తున్నారు. దయచేసి ప్రజలు ఈ విషయాలను అర్థం చేసుకోవాలని కోరుతూ ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.